హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి అతి ముఖ్యమైన టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియోలో ఓన్లీ క్వశ్చన్స్ అలాగే ఆన్సర్స్ చదువుకుంటూ వెళ్లకుండా ఈ క్వశ్చన్స్కి సంబంధించి మ్యాప్ పాయింట్ చూపిస్తూ ఆ మ్యాప్లో ఎక్కడ ఆ ప్లేసెస్ ఉన్నాయనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్లో మొదటి ప్రశ్న కనుక చూసుకుంటే, భారతదేశం మధ్యగా కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతుంది అని చెప్పేసి అడిగాడు. దీనికి సమాధానం 8 రాష్ట్రాలు. అయితే ఆ రాష్ట్రాలు ఏంటి, వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఆ రాష్ట్రాల గుండా ఏ విధంగా ఈ కర్కట రేఖ పోతుంది అనేది మ్యాప్ పాయింట్లో ఇప్పుడు చూపిస్తాను. ఇండియన్ మ్యాప్లో ఒకసారి చూసుకున్నట్లయితే కర్కట రేఖ అనేది మనకి ఇక్కడ గుజరాత్లో ఇక్కడ ఒక నాబ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ నాబ్ మీదుగా పోతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా ఈ విధంగా రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్ మీదుగా, రాజస్థాన్లో జస్ట్ కొంచెం ప్లేస్ మాత్రమే, ఆ కొంచెం ప్లేస్ మీదుగా మాత్రమే అది వెళుతుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ మీదుగా వెళుతుంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ని కొంత టచ్ చేస్తూ అలాగే జార్ఖండ్ అలాగే పశ్చిమ బెంగాల్ మీదుగా వెళుతుంది. సో ఆ తర్వాత మనకి బంగ్లాదేశ్ వస్తుంది. ఆ బంగ్లాదేశ్ మీద కూడా పోతూ తర్వాత త్రిపుర మిజోరాం మీదుగా ఈ విధంగా వెళుతుందన్నమాట. సో మొత్తంగా మనం 8 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి గుజరాత్, ఆ తర్వాత రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అలాగే మిజోరాం. సో ఈ 8 రాష్ట్రాల పేర్లు మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఈ కర్కట రేఖ పోనటువంటి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. సో ఆప్షన్స్లో ఇక్కడ ఉన్నటువంటి 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కర్కట రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రాలు, ఆ మూడు ఆప్షన్స్ ఈ యొక్క కర్కట రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రాల పేర్లు ఇచ్చేసి కర్కట రేఖ టచ్ చేస్తూ వెళ్ళనటువంటి రాష్ట్రం పేరు ఇస్తాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క 8 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం, ఈ 8 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ లైన్ ఏ విధంగా వెళుతుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే, కింది వాటిలో మయన్మార్తో భారతదేశంలోని ఏ రాష్ట్రం భూ సరిహద్దును పంచుకోవడం లేదు అని చెప్పేసి అడిగాడు. కింది వాటిలో మయన్మార్ అంటే పూర్వకాలంలో బర్మా అని చెప్పేసి పిలిచేవారు, ఇప్పుడు మయన్మార్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అయితే భారతదేశంలోని ఏ రాష్ట్రంతో భూ సరిహద్దును పంచుకోవడం లేదు అని చెప్పేసి అడిగాడు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అలాగే త్రిపుర అని చెప్పేసి అడిగాడు. సో ఇప్పుడు చూద్దాము మ్యాప్ పాయింట్లో ఏ విధంగా చూసి గుర్తుపెట్టుకోవాలనేది డిస్కస్. మ్యాప్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఈ ఏరియా మొత్తం మనకి మయన్మార్ కింద వస్తుంది. ఇది మయన్మార్ దేశం. అయితే ఇక్కడ మయన్మార్ తోటి సరిహద్దును పంచుకోనటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి అడిగాడు. అందులో మనకు ఆప్షన్స్లో అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, అలాగే నాగాలాండ్, మిజోరాం మరి మణిపూర్ ఇచ్చాడు, ఆ తర్వాత త్రిపుర కూడా ఇచ్చాడు. అయితే మనకి ఈ మయన్మార్ యొక్క భూ సరిహద్దు ఇక్కడ మిజోరాంతో టచ్ అయ్యి ఈ విధంగా కిందకు పోతుంది. సో ఇటువైపు రాదు కాబట్టి ఇక్కడ త్రిపుర అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మయన్మార్తో టచ్ అయ్యేటువంటి సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఈ 4 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 రాష్ట్రాలని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అని చెప్పేసి పిలుస్తారు. అందులో ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మయన్మార్తో బార్డర్ని షేర్ చేసుకుంటాయి. త్రిపురకి ఎటువంటి బార్డర్ షేరింగ్ అనేది మయన్మార్తో ఉండదు. కాబట్టి త్రిపుర అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ 8848 మీటర్లు ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది అని చెప్పేసి అడిగాడు. సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే హిమాచల్ హిమాలయాలు, హిమాద్రి హిమాలయాలు, శివాలిక్ కొండలు అలాగే ఆరావళి పర్వత శ్రేణులు అని చెప్పేసి అడిగాడు. యాక్చువల్గా ఎవరెస్ట్ అసలు ఏ ప్రాంతంలో ఉంటుంది, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆ ఎవరెస్ట్ పర్వతానికి వీటికి సంబంధం ఏదైనా ఉందా అని చెప్పేసి మ్యాప్లో చూద్దాము. ఎవరెస్ట్ పర్వతం యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ నేపాల్ దేశం ఉంది కదా, సో ఈ నేపాల్ దేశంలోనే ఎక్కువగా విస్తరించి ఉంటుంది ఎవరెస్ట్ పర్వతం. సో ఎవరెస్ట్ శిఖరానికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఆప్షన్స్లో హిమాచల్ హిమాలయాలు, హిమాద్రి హిమాలయాలు, శివాలిక్ కొండలు అలాగే
ఆరావళి పర్వతాలు అని చెప్పేసి ఇచ్చాడు. ఆరావళి పర్వతాలు అనేది ఇక్కడ రాజస్థాన్లో ఈ విధంగా విస్తరించి ఉంటాయి, కాబట్టి ఈ ఆరావళి పర్వతాలకి ఎవరెస్ట్ శిఖరానికి ఎటువంటి సంబంధం లేదు. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. తర్వాత హిమాచల్ హిమాలయాలు అని చెప్పేసి ఇచ్చాడు. హిమాచల్ హిమాలయాలు అంటే అవి ఈ ఏరియాలో, హిమాచల్ ప్రదేశ్లోని ఈ ఏరియాలో ఉంటాయి, కాబట్టి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరెస్ట్ పర్వతానికి ఎటువంటి రిలేషన్ లేదు, కాబట్టి ఆ ఆప్షన్ కూడా రాంగ్. తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ చూస్తే శివాలిక్ కొండలు అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. శివాలిక్ కొండలు ఈ విధంగా విస్తరించి ఉంటాయి, ఈ విధంగా ఇలా ఉంటాయి, మీరు ఒకసారి మ్యాప్ చూసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కూడా ఎవరెస్ట్కి శివాలిక్ పర్వతాలకి ఎటువంటి సంబంధం లేదు. సో ఇంకొక ఆప్షన్ వచ్చేసి హిమాద్రి హిమాలయాలు. సో హిమాద్రి హిమాలయాలు ఇక్కడ మనకి ఈ యొక్క నేపాల్ రాష్ట్రంలో, నేపాల్ దేశంలో విస్తరించి ఉంటాయి, కాబట్టి ఈ యొక్క ఎవరెస్ట్ పర్వతానికి అలాగే హిమాద్రి హిమాలయాలకి సంబంధం ఉంది, కాబట్టి ఈ యొక్క ఎవరెస్ట్ పర్వతం అనేది హిమాద్రి హిమాలయాల్లో విస్తరించి ఉంది. ఓకే, సో హిమాద్రి హిమాలయాలు అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ దీనికి. తర్వాత ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతి పొడవైన హిమనీ నదం సియాచిన్ ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది అని చెప్పేసి అడిగాడు. సో సియాచిన్ అనేది యాక్చువల్గా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి కారాకోరం శ్రేణి ఉంటుంది, దాన్ని కేటు అని చెప్పేసి కూడా పిలుస్తాము, లేదా గాడ్విన్ ఆస్టిన్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో సియాచిన్ అనేది కారాకోరం పర్వత శ్రేణిలో విస్తరించి ఉంటుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. తర్వాత భారతదేశంలో తాల్ సరస్సు ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగాడు. తాల్ సరస్సుని మంచినీటి సరస్సు అని చెప్పేసి కూడా పిలుస్తారు, అయితే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో విస్తరించి ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు చూసుకుంటే ఆరావళి పర్వతాలు కాదు, వింధ్యా సాత్పురా పర్వతాలు కాదు, నీలగిరి కొండలు కాదు, హిమాలయ పర్వతాలు మనకి భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో విస్తరించి ఉన్నాయి. తాల్ సరస్సు ఈ యొక్క హిమాలయ పర్వతాల్లో ఉంది. సో దీన్ని మంచినీటి సరస్సు అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆరావళి పర్వతాలు మనకి రాజస్థాన్లో విస్తరించి ఉంటాయి. వింధ్యా సాత్పురా పర్వతాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఉంటాయి, వీటిని బ్లాక్ మౌంటైన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇంకా నీలగిరి కొండలు వచ్చేసి ఎక్కువగా తమిళనాడులో, తక్కువగా కేరళ కర్ణాటకలో విస్తరించి ఉన్నాయి, కాబట్టి ఈ మూడు ఆప్షన్స్కి తాల్ సరస్సుకి ఎటువంటి రిలేషన్ లేదు, కాబట్టి హిమాలయ పర్వతాలు అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ సిమ్లా అనేది యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్, ముస్సోరీ వచ్చేసి ఉత్తరాంచల్లో లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ మూడు ప్రాంతాలు కూడా మనకి ఇక్కడ కింద మెన్షన్ చేసినటువంటి ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే హిమాచల్ హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి. సో మనం ఇందాక మాట్లాడుకుందాం, హిమాద్రి హిమాలయాలు కాదు, పర్వత పాద హిమాలయాలు కాదు, శివాలిక్ కొండలు కూడా కాదు, ఇవి హిమాచల్ హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి. 7th క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇసుక, గ్రావెల్, కంగ్లా మరేట్ వంటి తృతీయ మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడినటువంటి పర్వత శ్రేణులు ఏవి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శివాలిక్ కొండలు. సో ఇవి ఇసుక, గ్రావెల్ అలాగే కంగ్లా మెరేట్ వంటి తృతీయ మహాయుగానికి చెందినటువంటి అవక్షేప శిలలతో ఏర్పడినటువంటి పర్వత శ్రేణులు ఇవి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వీటి పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇవి ఏ విధంగా ఏర్పడినాయి అనేది. శివాలిక్ కొండలు, ఇసుక, గ్రావెల్ అలాగే కంగ్లా మెరేట్ వంటి తృతీయ మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడినటువంటి పర్వతాలు అవి. తర్వాత తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్నటువంటి హిమాలయాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర తీస్తా అనేది మనకి అస్సాం గుండా ప్రవహిస్తుంది. ఓకే, సో బ్రహ్మపుత్ర తీస్తా నదులు అస్సాం మీదుగా ప్రవహించి మన కింద మన పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లోనికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇవి అస్సాం హిమాలయాలుగా వాటిని పిలవడం జరుగుతుంది, విస్తరించి ఉంటాయి, వాటి మధ్య విస్తరించి ఉంటాయి. ఓకే, తర్వాత పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సట్లెజ్ కాళీ నదుల మధ్య, అలాగే కాళీ తీస్తా నదుల మధ్య, తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య, సింధు సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ 4 వచ్చేసి, ఆప్షన్ 4 వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్, సింధు సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ కాళీ తీస్తా అనేది ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వైపు ఉంటాయి, తీస్తా బ్రహ్మపుత్ర కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే ఉంటాయి. సో పంజాబ్ వచ్చేసి మనకి పాకిస్తాన్ వైపు ఉంటుంది కాబట్టి, సో ఈ రెండు ఆప్షన్స్కి దానికి సంబంధం లేదు. ఇక్కడ 4th ఆప్షన్ చూసినట్లయితే సింధు సట్లెజ్ నదులు ఇక్కడ పంజాబ్ హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి, కాబట్టి
ఖచ్చితంగా ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత నందాదేవి శిఖరం ఏ హిమాలయ శ్రేణిలో ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నందాదేవి శిఖరం అనేది కుమాన్ హిమాలయాల్లో విస్తరించి ఉంది. అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా చూపిస్తాను మ్యాప్లో. కుమాన్ హిమాలయాలు వచ్చేసి మనకి ఇక్కడ నేపాల్లో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాయన్నమాట ఇక్కడ. సో వాటిని కుమాన్ హిమాలయాలు అని చెప్పేసి పిలుస్తారు. అక్కడే మనకి నందాదేవి పర్వత శ్రేణి అనేది ఉంటుంది. సో నందాదేవి శిఖరం కుమాన్ హిమాలయాల్లో హిమాలయ శ్రేణుల్లో ఉంది. ఓకే, తర్వాత 11వ ప్రశ్న, ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు లవణీయ స్ఫటిక భూభాగాలను ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఉత్తరప్రదేశ్ అలాగే హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్నటువంటి చవుడు లవణీయ స్ఫటిక భూభాగాలను ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగాడు. దీనికి ఆప్షన్ 3 కల్లార్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో కల్లార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి వీటిని. తర్వాత శివాలిక్ కొండల పాదాల వెంట విసినకర్ర ఆకారంలో విస్తరించినటువంటి గులకరాలతో కూడినటువంటి సచ్చిద్ర మండలాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ 4 బాబర్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో వాటి పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇటీవల ఏర్పడినటువంటి వండలీ మైదానాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు. వండలీ మైదానాన్ని ఖాదర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇటీవల ఏర్పడినటువంటి వండలీ మైదానాన్ని ఖాదర్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మన దేశంలో 82.5 డిగ్రీస్ తూర్పు రేఖాంశం కింది వాటిలో ఏ పట్టణం ద్వారా పోతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో. సో అది ఏ విధంగా పోతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ మీదుగా పోతుంది. మ్యాప్లో కూడా చూపిస్తాను నేను మీకు, ఒకసారి చూడండి. 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ మీదుగా ఈ విధంగా పోతుంది. మీరు ఒకసారి మ్యాప్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది చూడండి. మీరు గూగుల్లో చూడండి ఒకసారి మ్యాప్, ఈ విధంగా ఉంటుంది 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి అడిగాడు. యాక్చువల్గా సూర్యకిరణాలు సూర్యుడి నుంచి భూమి మీద పడడానికి 8:20 టైం పడుతుంది. కానీ ఇక్కడ సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి అడిగాడు. దీనికి సమాధానం 4 నిమిషాలు సమయం పడుతుంది. ఓకే, సో ఇక్కడ 4 నిమిషాలు సమయం అనేది సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశానికి చేరడానికి సమయం పడుతుంది. తర్వాత భారతదేశంలో సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అని చెప్పేసి అడిగాడు. మొత్తంగా ఇవి 9 రాష్ట్రాలు. ఆ 9 రాష్ట్రాలు ఏంటో కూడా చూపిస్తాను. సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రాలు మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే గుజరాత్ నుంచి స్టార్ట్ చేస్తే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మొత్తం 9 రాష్ట్రాలు వస్తాయి. వీటిలో ఎక్కువ తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్ ఫస్ట్ ప్లేసు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా పేర్లు గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ వచ్చేసి గుజరాత్, అంటే ఎక్కువ తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్, సెకండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మాల్వాపేట భూమికి వాయవ్యంగా ఉన్నటువంటి పర్వతాలు ఏవి అని చెప్పేసి అడుగుతున్నాడు. మాల్వాపేట భూమి యాక్చువల్గా గుజరాత్ అలాగే మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది. సో దానికి వాయవ్యంగా ఉన్నటువంటి పర్వతాలు ఆరావళి పర్వతాలు. మ్యాప్లో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మాల్వాపేట భూమి అనేది ఈ విధంగా విస్తరించి ఉంటుంది, ఈ విధంగా. సో మనకి రాజస్థాన్లో ఈ విధంగా ఆరావళి పర్వతాలు అనేవి విస్తరించి ఉంటాయి. సో దీనికి వాయవ్యంగా అంటే ఈ డైరెక్షన్లో కాబట్టి ఇక్కడ మాల్వాపేట భూమికి రాజస్థాన్లో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు వాయవ్యంగా ఉన్నాయి. ఓకే, సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగాడు. దీనికి సమాధానం మైకాల్ పీఠ భూమి. ఓకే, సాత్పురా వింధ్యా సాత్పురా పర్వతాలు మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంటాయి. సో ఈ వీటిని బ్లాక్ మౌంటైన్స్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని మైకాల్ పీఠ భూమి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తర్వాత అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. మహారాష్ట్రలో అజంతా కొండలు అనేవి ఉన్నాయి. తర్వాత తాల్ఘాట్ పాల్ఘాట్ కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి, అని చెప్పేసి అడిగాడు. దీనికి సమాధానం పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. పశ్చిమ కనుమలు ఎక్కడ ఉంటాయి కూడా మీకు చాలామందికి తెలుసు, మ్యాప్ పాయింట్లో మీరు చూసుకోవచ్చు. తర్వాత ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత అని చెప్పేసి
అడిగాడు. దానికి 2.4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. తర్వాత భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది, భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది అని చెప్పేసి అడిగాడు. గాడ్విన్ ఆస్టిన్ శిఖర ప్రాంతం, కిలిక్ దావన్ కనుమ, పూర్వాంచల్ పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సమాధానం కిలిక్ దావన్ కనుమ. భారతదేశానికి ఉత్తర సరిహద్దు కిలిక్ దావన్ కనుమ. తర్వాత భారతదేశంలో అతి పురాతనమైనటువంటి పర్వతాలు ఏవి అని చెప్పేసి అడిగాడు. ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. ఆరావళి పర్వతాలు ఓల్డెస్ట్ మౌంటైన్స్గా చెప్పొచ్చు. తర్వాత లూనీ నది హరివాణం ఏ మైదానాల్లో విస్తరించి ఉంది అని చెప్పేసి అడిగాడు. పంజాబ్ హర్యానా మైదానాలు, అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయ, రాజస్థాన్ మైదానాలు, గంగా మైదానాలు. దీనికి సమాధానం రాజస్థాన్ మైదానాలు. లూనీ నది హరివాణం రాజస్థాన్లో ఉంటుంది, ఆ రాజస్థాన్ మైదానాల్లో ఉంటుంది. సో కాబట్టి దీనికి సమాధానం రాజస్థాన్ మైదానాలు. తర్వాత 25వ ప్రశ్న, శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? వీటిని మిష్మి కొండలు అని చెప్పేసి పిలుస్తారు. శివాలిక్ కొండలను, శివాలిక్ కొండలు మనకి పాకిస్తాన్ బార్డర్ నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. వీటిని అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, తర్వాత మహాదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి, మహాదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు. దీనికి సమాధానం ఛత్తీస్గఢ్లో విస్తరించి ఉన్నాయి. కేరళ కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా కాదు, ఛత్తీస్గఢ్లో మహాదేవ్ కొండలు విస్తరించి ఉన్నాయి. తర్వాత మాల్వాపేట భూమి ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది అని చెప్పేసి అడిగాడు. మాల్వాపేట భూమి దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశం, వింధ్య పర్వతాలకు ఉత్తరంగా వాయువ్య భారతదేశం అని చెప్పేసి అడిగాడు. సో ఇందాకే మనం మాల్వాపేట భూమికి సంబంధించి మాట్లాడుకున్నాము. అవి వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉంటాయి. సో మీరు వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు ఒకసారి చూసుకున్నట్లయితే అవి భారతదేశానికి మధ్యగా ఉంటాయి. వాటిని బ్లాక్ మౌంటైన్స్ అంటారు. అవి భారతదేశాన్ని ఉత్తర భారతదేశంగా, దక్షిణ భారతదేశంగా డివైడ్ చేస్తాయి. మాల్వాపేట భూమి వింధ్య పర్వతాలకు ఉత్తరంగా విస్తరించి ఉంటుంది. తర్వాత ఛోటా నాగ్పూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది, ఛోటా నాగ్పూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగాడు. మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్. దీనికి సమాధానం జార్ఖండ్. ఓకే, తర్వాత ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు. ఆరావళి పర్వతాలు రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఓకే, ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. తర్వాత ఉత్తర దక్షిణ భారతదేశాలను విభజిస్తున్నటువంటి పర్వతాలు ఏవి, ఇది కూడా అందరికీ తెలిసినటువంటి వెల్ నోన్ క్వశ్చన్. సో వింధ్యా సాత్పుర పర్వతాలు, వీటిని బ్లాక్ మౌంటైన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో కాబట్టి వింధ్యా సాత్పుర పర్వతాలు. తర్వాత సాత్పుర పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏంటి, సాత్పుర పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం ధూప్ఘర్. ఓకే, సో సాత్పుర పర్వతాలు ఎత్తైనటువంటి శిఖరం ధూప్ఘర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తర్వాత సహ్యాద్రి కొండలు అని వేటిని అంటారు, సహ్యాద్రి కొండలు అని చెప్పేసి పశ్చిమ కనుమల్ని సహ్యాద్రి కొండలు అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత నర్మదా తపతి నదుల మధ్య విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు ఏవి, నర్మదా తపతి నదుల మధ్య విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు ఏవి అంటే వింధ్య, సాత్పుర, మైకాల్, అజంతా అని చెప్పేసి అడిగాడు. దీనికి సాత్పుర. ఓకే, నర్మదా తపతి నదులు యాక్చువల్గా మనకి అవి అరేబియా సముద్రంలోనికి వెళ్ళి కలుస్తాయి. అన్ని నదులకి వ్యతిరేకంగా ఇవి ఉత్తరం నుంచి పడమర వైపు అవి ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. కాబట్టి వీటి మధ్య విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు చూసుకున్నట్లయితే సాత్పుర పర్వతాలు. ఓకే, నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది, 34వ ప్రశ్న. నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం, ఇది అందరికీ తెలిసిందే. నీలగిరి కొండల్లో మాత్రమే చూసుకుంటే దొడబెట్ట అనేది కరెక్ట్ ఆన్సర్. అదే సౌత్లో అంటే దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏది అని అడిగితే అనైముడి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఫోర్త్ దొడబెట్ట అనేది నీలగిరి కొండలో ఎత్తైనటువంటి శిఖరం. తర్వాత 35వ ప్రశ్న, పశ్చిమలయ్ శవరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, పశ్చిమలయ్ శవరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఇక్కడ ఉన్నటువంటి పేర్లను బట్టి చెప్పొచ్చు కేరళన తమిళనాడు అనేది. సో కాకపోతే ఈ రెండింటిలోనే కన్ఫ్యూషన్ వస్తుంది. మలయ్ అంటే కొండ అని అర్థం, శవరాయ్ అంటే కూడా కొండ అని అర్థం వస్తుంది. ఇక పశ్చిమలయ్ శవరాయ్ పర్వతాలు మనకి తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి.
ఓకే. తర్వాత ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపునకు వాలి ఉంటుంది? ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. ఓకే, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. తర్వాత మాల్వా పీఠభూమిలో కందర భూములను ఏర్పరుస్తూ ప్రవహిస్తున్నటువంటి నది ఏది? మాల్వా పీఠభూమిలో కందర భూములను ఏర్పరుస్తూ ప్రవహిస్తున్నటువంటి నది చంబల్ నది. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఇవ్వడం జరిగింది. సో ఇవి అంతకుముందు ఇయర్స్లో కొన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి, వీటిని కూడా ఒకసారి చూద్దాము. వాయు సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు, ఒక నాటికల్ మైల్ ఎన్ని కిలోమీటర్లకు సమానం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక నాటికల్ మైల్ వచ్చేసి 1.852కి సమానం. ఓకే, ఒక వన్ నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్కి సమానం. ఇది ఎస్ఐ 2012 ఎగ్జామ్లో అడగడం జరిగింది. తర్వాత ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి అంటే నేపాల్ అని చెప్పేసి ఈజీగా చెప్పొచ్చు. చూపిస్తాను మ్యాప్లో. ఇక్కడ నేపాల్ కనుక చూసుకున్నట్లయితే నేపాల్ బోర్డర్ ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో ఉత్తరాంచల్ వచ్చేసి ఈ స్టేటు, ఉత్తరప్రదేశ్ ఇది, బీహార్, సిక్కిం ఈ నాలుగు కూడా ఈ నేపాల్కి చుట్టూ విస్తరించి ఉన్నాయి. ఓకే, సో నేపాల్ బోర్డర్ని ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేపాల్ బోర్డర్ తోటి సంబంధం కలిగి ఉంది కాబట్టి నేపాల్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత కింది వాటిలో మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అడిగాడు. ఇది ఎస్ఐ 2011 అడిగినటువంటి ప్రశ్న. కింది వాటిలో మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? జమ్మూ కాశ్మీర్ కనుక చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అలాగే చైనా కూడా ఉంది. పంజాబ్కి వచ్చేసి పాకిస్తాన్ బార్డర్గా ఉంటుంది. హర్యానా వచ్చేసి ఒకసారి మ్యాప్లో చూద్దాము. హర్యానా చూసుకున్నట్లయితే పంజాబ్ తోటి అలాగే రాజస్థాన్ తోటి ఉంది కానీ పాకిస్తాన్ తోటి టచ్ అవ్వలేదు. పంజాబ్ టచ్ అయింది కానీ పాకిస్తాన్ తోటి టచ్ అవ్వలేదు కాబట్టి హర్యానా అనేది కూడా కాదు. ఇంకా సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం నేపాల్ అలాగే చైనా తోటి బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మయన్మార్, చైనా తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్ వచ్చేసి చైనా అలాగే తజికిస్తాన్ దేశాలు అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తోటి షేర్ చేసుకుంటుంది. కాబట్టి మూడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రాష్ట్రాలు కూడా మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి మనకి భూటాన్ అనేది కూడా మనకి బోర్డర్ షేర్ చేసుకుంటుంది ఒక పక్కన. సిక్కింకి భూటాను, నేపాలు అలాగే చైనా బోర్డర్స్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి ఈ మూడు కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్నటువంటి ద్వీపం ఏది అని చెప్పేసి అడిగాడు. ఇది అందరికీ తెలిసిందే, రామేశ్వరం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత కింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? కింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్నటువంటి రాష్ట్రం రాజస్థాను. సో ఇది అందరికీ తెలిసిందే. తర్వాత నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? నాగాలాండ్కి సంబంధించినటువంటి రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పేసి అడిగాడు. దీనికి ఆప్షన్ కోహిమా అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఆ సెవెన్ సిస్టర్స్ అని చెప్పేసి పిలిచేటువంటి ఏడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే ఎక్కువగా మనకి ఈ క్యాపిటల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా కాబట్టి వాటిని గుర్తుపెట్టుకుని ఆ ఏడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల పేర్లు, గవర్నర్ల పేర్లు అలాగే రాష్ట్ర రాజధానుల పేర్లు అనేవి మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి అని చెప్పేసి అడిగాడు. యాక్చువల్గా అది ఎక్కడ ఉంటుందో మ్యాప్లో చూపిస్తాను. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అలాగే పాక్ జలసంధి అనేది ఇక్కడ కింద ఉంటుంది, కింద కన్యాకుమారి కింద శ్రీలంకకి అలాగే ఇండియా బోర్డర్కి మధ్యలో ఈ యొక్క పాక్ జలసంధి అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఉంటుంది. సో ఇవి భారతదేశాన్ని అలాగే శ్రీలంకని విడదీస్తాయన్నమాట. సో భారతదేశం, శ్రీలంక అనేది కరెక్ట్ ఆన్సర్. సో శ్రీలంక, ఇండియాను ఈ యొక్క పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ వేరు చేస్తున్నాయి. తర్వాత శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? పోలీస్ కానిస్టేబుల్స్ 2012 అడిగాడు. ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. తర్వాత పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? పాక్ జలసంధి శ్రీలంక, భారతదేశం మధ్య ఉంది. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. తర్వాత చూసుకున్నట్లయితే
ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తోంది? ఏ నది దక్కన్ పీఠభూమిని భారతదేశం నుంచి విభజిస్తోంది అని చెప్పేసి అడిగాడు. నేను థంబ్నైల్లో పెట్టినటువంటి క్వశ్చన్ ఇదే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నర్మదా నది. ఓకే, నర్మదా నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తుంది. తర్వాత తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి అని చెప్పేసి అడిగాడు. దీనికి నీలగిరి పర్వతాలు. ఓకే, తూర్పు పశ్చిమ కనుమలు ఒకసారి చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమలు ఈ విధంగా విస్తరించి ఉంటాయి, తూర్పు కనుమలు ఈ విధంగా విస్తరించి ఉంటాయి. ఇవన్నీ కూడా నీలగిరి పర్వతాలు అయినటువంటి ఇక్కడ కలవడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం వచ్చేసి అనైముడి. దొడబెట్టకి అనైముడికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దొడబెట్ట వచ్చేసి నీలగిరి కొండల్లో అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరం, అనైముడి వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా తర్వాత సాత్పురా వింధ్య పర్వతాల మధ్య ప్రవహించేటువంటి నది ఏది అని చెప్పేసి అడిగాడు. సాత్పురా వింధ్య పర్వతాల మధ్య ప్రవహించేటువంటి నది నర్మదా నది. ఓకే, తర్వాత ఆరావళి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది? ఆరావళి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం గురుశిఖర్. గురుశిఖర్ అనేది ఎత్తైనటువంటి శిఖరం ఆరావళి పర్వతాల్లో. తర్వాత పాల్ఘాట్ కనుమ ఏ రాష్ట్రాలను కలుపుతుంది? పాల్ఘాట్ కనుమ కేరళ తమిళనాడు రాష్ట్రాలని కలుపుతుంది. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ కేరళ తమిళనాడు. పాల్ఘాట్ కనుమ కేరళ తమిళనాడు రాష్ట్రాలని కలుపుతుంది. సో 52 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా మరిన్ని పార్ట్స్లో, అంటే ఇప్పుడు పార్ట్ 1 వీడియో చేశాం కదా, ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్లో కూడా ఇంకా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.